రాజ్యోత్సవాల్లో భాగంగా మన మహానాడు రాజమండ్రి వేదికగా అంగరంగ వైభవంగా జరగడం ఒక ఎత్తు అయితే రాజమండ్రి మహానాడు ఆంధ్ర రాజకీయాలకి సరికొత్త మలుపు సృష్టించబోయింది సృష్టించింది అన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్ర రాజకీయాలు రాజమండ్రి మహానాడుకి ముందు తర్వాత అన్నట్టుగా ఈ రోజు తయారైన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు ఎందుకంటే మహిళలకి ముఖ్యంగా గౌరవం ఇచ్చే పార్టీగా అదే విధంగా మహిళా సంక్షేమం గురించి మాట్లాడుకునే పార్టీగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మానిఫెస్టోలో భాగంగా మొదటి దశ మానిఫెస్టో రిలీజ్ చేయడం అది కూడా రాజమండ్రి సభావేదికగా ఎన్టీ రామారావు గారి శతజయంతోత్సవాల సందర్భంగా ఆ మహానుభావుడు దివ్య ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలిగా అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కూడా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి బ్యాండ్ బజా ఎలాంటి బ్యాండ్ బజా అంటే 18 మంది మంత్రులు వచ్చారు అంటే మొదటి దశ మానిఫెస్టో రిలీజ్ చేయగానే ఆ నెక్స్ట్ డేనే 18 మంది మంత్రులు బయటకు వచ్చి ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా తిట్టడం లోకేష్ బాబు గారిని ఇష్టానుసారంగా తిట్టడం ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డిని ఏదో జాకెట్ పెట్టి లేపినట్టుగా లేపుతున్నారు ఎంత మేరకు లేపారంటే నిన్న మొన్న నేను అందరి మంత్రుల గురించి మాట్లాడిన వేస్ట్ కానీ నేను సమాధానం చెప్పాలి కాబట్టి కొంతమందికైనా చెప్తున్నా 98.6 ఈ పదం చాలా ఎక్కువగా అంటున్నాం కదా ఎందుకో అదేంటో అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ హెడ్ వెయిట్లు కాదండో వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే మా జనాలు అడుగుతున్నది అయ్యా మేనిఫెస్టోలు ఎంతవరకు క్లోజ్ చేశారు యాజ్ పర్ మేనిఫెస్టో మీరు ఏం చేశారు చెప్పండి అని అడిగితే మాట్లాడితే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి 98.6 అని అడుగుతా ఉంటే మొన్న ఎవరు అడిగారు మేడం ఇదేమైనా వాళ్ళ హెడ్ వెయిటా హెడ్ వెయిట్ గురించి మేము అడగట్లేదు అండి కేవలం మేము అడుగుతుంది మేనిఫెస్టో ఎంత మేరకు ఫిక్స్ చేశారు మేనిఫెస్టోని ఎంత మేరకు అమలు చేశారు అడుగుతున్నాము వీళ్ళేంటంటే వాళ్ళ హెడ్ వెయిట్ గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు ఎస్ నిజమే కదా అనిపించింది నాకు కూడా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే మేనిఫెస్టో అంటే చాలా పవిత్రమైందంట నాకు ఇప్పుడు అర్థమవుతుంది పవిత్రమైందని ముట్టుకోవడం మానేస్తున్నారేమో మీకు ఏదో పాత ఏరియాలో అంటారు బట్ట చల్లగా ఉండాలని పుస్తకం దగ్గర తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టిందట అలాగే వీళ్ళు కూడా మేనిఫెస్టో చాలా పవిత్రంగా ఉండాలని ముట్టుకోవడం మానేస్తున్నారు మేనిఫెస్టో ఎవరో మానేస్తున్నారేమో మేబీ ఎందుకంటే మేనిఫెస్టో మాట్లాడితే పవిత్రమైంది పోయింది ఎస్ పవిత్రమైంది ఎప్పుడు అందులో ఓపెన్ చేసి చూసి నువ్వేం చెప్పావో అది ప్రజలకు చేసినప్పుడు కదా అది పవిత్రమైంది అలా కాకుండా మేనిఫెస్టో పవిత్రమైంది పవిత్రమైంది లోపల పెట్టి నువ్వు నీకు ఇష్టం వచ్చిన సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతే మేనిఫెస్టో దేనికి చెత్తపొట్లో పడేసుకోవడానికి పొగడి పొట్లు కట్టుకోవడానికి తప్పించి ఈ రోజు 98.6% మేనిఫెస్టోలు అన్ని క్లియర్ చేశానన్న పెద్ద మనుషులకు ఒకటే అడుగుతున్నాను అమ్మా మీరు 98.6 6.98 మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఒక్కసారి టాలీ చేసుకోండి అసలు నవరత్నాలు అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆకర్షణీయమైన మేనిఫెస్టోని ఎవరన్నారు మా వాళ్ళు ఎవరు అన్నట్టున్నారు దానికి అదేమైనా బట్టల షాప అని అడిగాడట ఒక మంత్రి గుట్కా వేసుకుందా నేను నేను అడుగుతున్నానరే మా నవరత్నాలు అని చెప్పినప్పుడు మేము ఏమైనా జ్యువెలరీ షాప్ అని అడిగామా అడగలేదుగా విషయం ఏంటంటే నువ్వు నవరత్నాలు అని చెప్పిన తర్వాత మద్యపాన నిషేధం నవరత్నాలు మేజర్ పార్ట్ దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ దశలో మద్యపాన నిషేధం చేస్తున్నాడు అసలు ఏ దశలో ఉన్నాడో చెప్పానండి ఇప్పుడు అది మేనిఫెస్టోలో కూడా ఉంది కదా మేనిఫెస్టోలో ఉన్న ఆ అది ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్ 4 సంవత్సరాల కాలం అయింది దిక్కుమాల సంత 4 సంవత్సరాల కాలంలో 5 నెలకు 5000 రూపాయలు సంపాదించుకునే ఉద్యోగం ఇచ్చావు తప్పించి ఒక జాబ్ క్యాలెండర్ అని ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 5000 రూపాయలు ఎలా సంపాదించాలన్న ఆలోచనలో యువతకి దిశానిర్దేశం చేసి ఐటీ సెక్టార్ లో ఎంతో మంది పిల్లల్ని చదివించి అదే విధంగా మనకి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుని ఆడపిల్లలు సైతం నెలకు లక్షల్లో జీతం సంపాదిస్తా ఉంటే ఎంబీఏలు ఎంసీఏలు చేసుకుని మటన్ మార్ట్లలోని ఫిష్ మార్ట్లలోని వాలంటీర్లు గాని 5000కి 10000కి ఉద్యోగాలు చేస్తా ఉంటే దాన్ని కూడా లక్షల కోట్లలో ఇచ్చేసిన రారాజు అని చెప్పి మాట్లాడుతా ఉంటే అసలు మీ బుర్రలు చిప్పులు దొబ్బినాయో లేదో నాకు అర్థం కాదు అదే విధంగా మీకు అందరికీ తెలుసు 45 ఏళ్లకి పెన్షన్ ఎక్కడా అది నవరత్నాల్లో భాగమే ఎక్కడా 45 ఏళ్లకి పెన్షన్ ఎక్కడా
ఇంటింటికి కులాయి లేదు, మహిళా రక్షణ లేదు. ఎప్పుడు గాలి కొదిలేశారు, దిశ కాస్త దశా దిశలని గాలిపటంలో ఎగిరిపోతుంది, ఎక్కడికి ఎగిరిపోతుందో తెలియదు. సిపిఎస్సి రద్దంటే మొత్తం అందరికీ కూడా దాన్ని ఏమంటారంటే ఎంతలా హింసించాలో, మొత్తం అందరిని అంతలా హింసిస్తున్నావు. అదేవిధంగా జర్నలిస్టులకు ఏదో ఉపకారం చేస్తానన్న జర్నలిస్ట్ ఉపకారం లేదు, సిపిఎస్సి రద్దు లేదు, ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే మళ్ళా చెప్తున్నా నువ్వు చెయ్యని పనులు గుక్క తిప్పకుండా నేను చెప్తా. ఎస్, ఇప్పుడు సిచ్యువేషన్ లో పోతాం. మహాశక్తి, ఎస్ చంద్రబాబు నాయుడు గారి అర్హత ఉంది. పథకాలు ఇవ్వటానికైనా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటానికైనా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అర్హత ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో కూడా పెళ్లి కానుక దగ్గర నుంచి చంద్రన్న బీమా, పెళ్లి కానుక పెన్షన్, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం, సంక్రాంతి కానుక, అలాంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాకుండా ప్రతి పల్లెటూరులోని కూడా నడవడానికి రోడ్లు, డ్రైన్లు, కులాయిలు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయటమే కాకుండా పరిశ్రమలను తీసుకొచ్చి సుమారుగా 2 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి, దార్శనికుడు, విజనుడ నాయకుడు. ఎస్ గౌ, నేను చాలా గర్వంగా చెప్తాను, నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి మీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మీరు ఏం చేశారు? మహాజ్యోతి చంద్రబాబు రెడ్డి ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మహిళలకు అన్యాయం జరిగిపోయిందని ఓ ఒకటప్పుడు ప్రసంగాలు ఇస్తా ఉంది నన్ను కూర్చుని ఒక మహిళా మంత్రి. ఆ మహిళా మంత్రి చాలా సందర్భాలు గుర్తు చేయాల్సి వస్తుంది. రాజకీయ ఓనమాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర దిద్ది, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడో ఆకాశాన్ని అంటేనట్టుగా పొగిడి, చంద్రబాబు నాయుడు గారి ద్వారా అన్యాయం జరిగిపోయిందేమో అని అనుకుని అవతలకి వెళ్లి ఇప్పుడు కక్కలేక మింగలేక చంద్రబాబు నాయుడు గారిని తప్పక తిట్టాల్సిన పరిస్థితిలో ఉన్న ద గ్రేట్ పర్యాటక శాఖ మంత్రి. డబ్బు వినిపించినా ఆగదు, స్టేజ్ కనిపించినా ఆగదు, చిందులేడిని తప్పించి. సో ఇటువంటి ఆవులు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, మహిళల గురించి మాట్లాడేస్తా ఉంటే మహిళలు చాలా రక్షణగా ఉన్నారు, సిగ్గనిపించట్లేదు ఆ మాట అనడానికి. ఎస్, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, సిగ్గుపడాలి. రోజుకి యాజ్ పర్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ప్రతిరోజు ప్రతి 8 గంటలకి ఒక క్రైమ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఏపీ నెంబర్ 1 స్థానంలో కూర్చోబెడతారంటే ఎక్కడో కూర్చోబెడతాడేమో అనుకుంటే ఆఖరికి తీసుకెళ్లి గంజాయి డ్రగ్స్ రావాలని ఏపీ నెంబర్ 1 స్థానం, అమ్మాయిలను అక్రమంగా పంపించడంలో నెంబర్ 1 స్థానం, సరఫరా చేయడంలో, అబ్యూసింగ్స్ లో నెంబర్ 1 స్థానం. అలాంటిది ఆవిడ మహిళా రక్షణ గురించి మాట్లాడుతాను. మహిళా రక్షణ గురించి మాట్లాడటమే కాదు, మేనిఫెస్టోని కించపరుస్తుంది. మీకు ఇంకో క్వశ్చన్ చెప్పాలి, సంపాదించే దమ్మున్నవాడే అప్పు చేయాలి, సంపాదన క్రియేట్ చేసే దమ్మున్నవాడే అప్పు చేసే దమ్ము కూడా ఉంటుంది, అప్పు చేయడానికి కూడా అది అర్హుడు. అలా కాకుండా ఎవడో ఇచ్చాడు, మా తాతలు ఇచ్చాడు, కరెక్ట్ తీసుకుంటూ పోదాము అనుకుంటే కొండలు కూడా కలుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంపద క్రియేట్ చేసే దమ్ము ఉంది మా నాయకుడికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి పరిశ్రమలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లో వచ్చి పెట్టుబడి పెడతారు. ఆఖరికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడులు పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలను చూసి ఈ మోహన్ దాస్ పాయ్, శశేఖర్ లాంటి దేశంలో ఉన్న, మన దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలే ఇలాంటి దిక్కుమాలిన వాడు, ఇలాంటి దౌర్భాగ్యుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎందుకయ్యాడని చెప్పి తిట్టే పరిస్థితి వస్తుంది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకొచ్చే సత్తా ఉంది, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే సత్తా ఉంది, ఆయనకు ఉద్యోగ కల్పన చేసే సత్తా ఉంది, సంపద సృష్టించే సత్తా ఉంది. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము, మేనిఫెస్టోలకు పెట్టాము. 18 సంవత్సరాల నుండి 18 నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా తన కాలం మీద తను నిలబడాలనే ఉద్దేశంతో, తన ఆత్మస్థైర్యం పెరగాలనే ఉద్దేశంతో, ఆత్మవిశ్వాసం పెరగాలనే ఉద్దేశంతో 1500 రూపాయలు ఒక అండగా ఇస్తున్నాడు. తప్పేంటి? ఎస్, ఇవ్వగలిగే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది.